ఏ సినిమా విజయంలోనైనా దర్శకుడు చాలా కీలకం. చరిత్ర తిరగరాసిన నువ్వే కావాలి సినిమా ఘన విజయంలోనూ దర్శకుడు విజయ భాస్కర్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన దర్శకత్వ శైలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నువ్వే కావాలి చిత్రం 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ దర్శకుడు కె విజయ భాస్కర్ చెబుతున్న చిత్రం ముచ్చట్లు ఇప్పుడు మీకోసం. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాలకు వై రావాలి, అనురాగాలము వై మోగాలి. ఐ వాంట్ టు థాంక్ రామోజీరావు గారు, రవికిషోర్ గారు విత్ ఆల్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసిన సినిమా నువ్వే కావాలి. హైలీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ అండ్ ఎక్సలెంట్ యాక్టర్స్. కమర్షియల్ సినిమా కళ్ళ దగ్గర అయిపోతుంది, కానీ ఫీలింగ్ ఉన్న సినిమా కళ్ళ నుంచి కంటిన్యూ అయ్యి గుండెలోకి వెళ్తుంది, గుర్తుండిపోతుంది. ఈ సినిమా చూసేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో, ఈ సినిమా తీసేటప్పుడు మాకు అంతకంటే ఎక్కువ మెమరబుల్గా అనిపించింది. ఇలాంటి టెక్నీషియన్స్ అందరూ దొరకటం నా అదృష్టం, ఇలాంటి ప్రొడక్షన్ దొరకటం నా అదృష్టం. ఏంటా నీ గుండె కొట్టుకోవట్లేదు? మీరే చెవిలో పెట్టుకునే. సారీ, మేము ఎంతవరకు చేసాం? 6 ఇంటి వరకు సార్. ఎన్నింటి వరకు చేసామని కాదు, ఎన్నో సీను వరకు చేసామని అడుగుతున్నాను. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మేము చాలా వెయిట్ చేసి చాలా మందిని చూసాం, కొత్త వాళ్ళు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేవాళ్ళు కావాలని. ఫస్ట్ సాయి కిరణ్ వచ్చాడు, బట్ ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా అయిపోయి ఉండటం వల్ల సాయి కిరణ్ పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ సరిపోతాడని సెకండ్ క్యారెక్టర్ ఓకే అయిపోయి, ఫస్ట్ ఓకే అయింది సాయి కిరణ్. తర్వాత రిచా ఏదో అగ్రిమెంట్లో తను చెన్నైలో ఉండిపోయి కొంచెం కుదురుతుందో కుదరదో అన్న ఒక డైలమా ఉండేది. రవికిషోర్ గారు మొత్తం ఎలాగో మేనేజ్ చేసి ఓకే చేయించారు, బికాస్ ఐ వాజ్ వెరీ ఇన్సిస్టెంట్ ఆన్ రిచా. లాస్ట్ ఫైనలైజ్ అయిన తరుణ్ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. అంటే అంత సహజంగా, ఎంత సహజంగా చేశాయంటే, అంటారు కదా టు యాక్ట్ ఈజ్ నాట్ టు యాక్ట్ అని, ఎంత గొప్పగా చేశాయంటే మీకు అసలు తను నటించినట్టు ఉండదు. ఇట్ వాజ్ సో రియల్. అండ్ రిచా బీయింగ్ ఎ హిందీ గర్ల్, షీ డిడ్ంట్ నో వన్ వర్డ్ ఆఫ్ తెలుగు. తెలుగులో తెలుగును మొత్తం ఇంగ్లీష్లో రాసుకుని ఒకసారి చెప్పమని అడిగేది, చెప్తే చాలు ఆ అమ్మాయి, ఒక్కసారి చెప్తే చాలు తనకి. ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్, వాళ్ళు హీరో హీరోయిన్లే కదా మిగతా వాళ్ళందరూ కూడా, కామెడీ కానీ ఎంఎస్ గారు, ధర్మరావు గారు, కోవై సరళ, అన్నపూర్ణమ్మ గారు గ్రాండ్ మదర్గా, జలపతిరావు గారు, గిరిబాబు గారు, సుధ గారు, ఢిల్లీ రాజేశ్వర్ గారు, వర్ష, వీళ్ళందరూ ఎంత కాంట్రిబ్యూట్ చేశారంటే దే మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. విచలిత నీ కళ్ళలోకి లోతుగా చూసి. ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది అనిర్వేష్. రెండు మనసులు కూడి ఇద్దరు మనుషుల్ని తీసేసి ఆనందాన్ని గుణకారం చేసి దుఃఖంతో డివైడ్ చేస్తే ప్రేమనే శేషం మిగులుతుంది. అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి మనుషుల్ని కూడి స్వార్థాన్ని గుణించి వ్యర్థంగా డివైడ్ చేస్తే అర్థం లేని సున్నాగా మారిపోతుంది. ఏం చెప్పంటారు సార్? అదేదో పిచ్చి పిచ్చిగా బాగుతుంది. నువ్వు కావాలంటే విచలితను తిట్టు, కానీ రచయితను తిట్టకు, ఎందుకంటే ఆ డైలాగ్ రాసింది నేనే. అసలు మ్యూజిక్ ఆయన ఈ సినిమా చేసింది మ్యూజిక్ కాదు, మ్యాజిక్. కోటి మీకు మీరే సాటి అనాలనిపించింది నాకు. ఎనీ మూడ్, ఏ మూడ్కైనా, అంటే ఆయన మనల్ని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో కాకుండా ఆయనే సాటిస్ఫై అయ్యేవాళ్ళు కాదు. మంచి ట్యూన్ వచ్చేంతవరకు ఎన్నెన్ని ఆప్షన్స్, ఒక్కొక్క ట్యూన్కి ఎన్ని ఆప్షన్స్, ఎన్ని బీజిఎమ్స్, ఒక్కొక్క పాట, అలాగే సింగర్స్. సరే కొత్త కుర్రోడు కదా తరుణ్, చాలా చిన్న వయసు, కొత్త వాయిస్ ఉంటే బాగుంటుందని ఎక్కడ ఉన్నా పక్కన నువ్వేకి శ్రీరామ్ అని, తను చెన్నై నుంచి, అద్భుతంగా ఉంది సార్ ఇదే వాయిస్, లెట్స్ కంటిన్యూ అని ఆ పాట చేయించాం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవు ఎందుకనే పాట విన్న వెంటనే ఏడుపుచ్చి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు నేను చూడలే, చెన్నైలో చేశారు. సో మమ్మల్ని పిలిచారు ఆర్ఆర్ ఒకసారి వినటానికి రమ్మని, చూడటానికి నేను రవికిషోర్ గారు వెళ్ళాం. ఇంటర్వెల్ చూసి బయటకు వచ్చిన తర్వాత నేను ఊహించిన దానికంటే అద్భుతంగా చేశారు ఆయన కోటి గారు.
నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే వల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన మ్యూజిక్ ఎంత బాగుందో లిరిక్స్ అన్నయ్య సీతారాం శాస్త్రి గారు మహాకవి ఎక్కడ ఉన్న సాంగ్కి ఐ లవ్ యూ అనే మాట లేకుండా సాంగ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్ అనే అని అడిగారు ఆయన. అంటే ఈ సినిమా తరుణ్ వయసుకి వెళ్ళి అందరు చేశారు. మీకు పాటలో కూడా ఎక్కడ చూస్తే ఆ డౌట్ ఆ వయసులో ఉండే డౌట్ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. అంటే ఆ వయసులో అందరికీ అది ప్రేమ అని తెలిసి దాన్ని డ్రామాటిక్గా చెప్పడం వేరు, అసలు అది అవునా కాదో తెలియదు. నాకేంటి ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది అనే ఫీలింగ్ మొత్తం ఆయన పాటలో చెప్పేశారు. అలా ఒక్కొక్క సాంగ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఎందుకు, అది ఎలా అంత డెప్త్ వచ్చిందో దానికి ముఖ్య కారణం ఆ మ్యూజిక్, లిరిక్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది సుచిత్ర మాస్టర్ గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారంటే ఒక్కొక్క సాంగ్ ఎంత అందంగా రావడానికి. ఎక్కడ ఉన్న సాంగ్లో వాళ్ళని మాంటాజెస్ ఉంటాయి, షీజ్ లైక్ హైపర్ అన్నమాట. ఆవిడ ఎన్ని ఐడియాస్ ఉంటాయో ఆవిడ దగ్గర మనం పిక్ చేసుకుని చూస్ చేసుకుని చక్కగా మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకుని చేసుకోవటం. అల్లరి పాటలు అలాగే చేస్తుంది ఆవిడ, ఫీలింగ్ ఉన్న సాంగ్ అలాగే చేస్తుంది. భువనచంద్ర గారు రెండు పాటలు రాశారు అద్భుతంగా, అమ్మమ్మల తాతయ్యలని ఫస్ట్ సాంగ్, తర్వాత లైలా సాంగ్ ఒకటి క్లైమాక్స్ ముందు. అంటే ఆ పాటలు ఇక భువనచంద్ర గారు తప్పించి ఎవరు రాయలేరు అలాంటి పాటలు. ఆ పాట ఈ పాట చేసిన కూడా సూచిస్తారు గారు. అన్నింటిలోకి ఫస్ట్ మా కిషోర్ గారు. నేను కొంచెం పంక్చువల్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను, ఎప్పుడు పంక్చువల్గా ఉంటాను. నేను ఎప్పుడు సెట్కి వెళ్ళినా నాకంటే ముందు ఆయన ఉంటారు. ఈజ్ ఆల్వేస్ దేర్, ఏం కావాలన్నా గో టు పర్సన్. ఆయన చెప్తే సార్ ఆటోమేటిక్ జరిగిపోతుంది. రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఏదో అడగాలి అన్న అవసరం మాకు ఎప్పుడు అలాంటి అవసరం కలగలేదు. ఒకసారి మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలదు సాంగ్ ముందు రామోజీరావు గారు ఒకసారి ఆ సాంగ్ గురించి ఏదో మాట్లాడాలన్నారు. రమ్మంటే నన్ను పంపించారు కిషోర్ గారు. ఫస్ట్ టైం నేను రామోజీరావు గారిని కలవటం, అంటే 1-to-1. ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను చాలా టెన్షన్తో ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. మొత్తం సాంగ్ అంతా లిరిక్ అంతా రాసుకుని ఆల్రెడీ నేను వెళ్ళేసరికి ఆయన దగ్గర ఒక కాపీ ఉంది, రండి కూర్చోండి అన్నారు. కూర్చుని ఆ పాటలో ఒక లైన్ ఆయన అడిగారు, రెండో చరణంలో ఉంటుంది.
గాలిపటం గగనానిద ఎగరేసే ఈ నేలద ఇది మరీ అబ్స్ట్రాక్ట్గా లేదండి అన్నారు ఆయన. అంటే చిన్నపిల్లల సినిమా కదా మరి ఎక్కువ ఫిలసాఫికల్గా ఉండేమోనని ఆయన ఒపీనియన్. నేనన్నా నెక్స్ట్ లైన్ సార్, గాలిపటం గగనానిద ఎగరేసే ఈ నేలద నా హృదయం నీ చెలిమిద ముడివేసే ఇంకొకరిద. అలా కనెక్ట్ అవుతుంది సార్ మనకి మన స్టోరీ. ఓకే, యు కాన్ఫిడెంట్, ఓకే గో అహెడ్ అన్నాను. ఆయన ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తారని నాకు అప్పుడే తెలిసింది. అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు నో హౌ ష్యూర్ ఐ వాస్, నేను ఒక క్లారిటీతో చేస్తున్నానా లేదా అని తెలుసుకోవటమే ఆయన ఉద్దేశం. ప్రతి విషయంలోనూ అది తప్పించి మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో అడగాల్సిన అవసరం మాకు ఎప్పుడు రాలేదు. ఒక్క సినిమా చేస్తే 100 ఏళ్ళు గుర్తుండిపోవాలి అనే అంత అద్భుతంగా మాకు ఎక్స్పీరియన్స్ కుదిరింది. Thank you.